వెల్కమ్ టు ఎన్ఎన్వన్ న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. గుడివాడలో రోడ్లపైకి వచ్చిన టీడీపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు. గుడివాడ బస్టాండ్ సెంటర్ ప్రధాన కూడలిలో భారీగా మోహరించిన పోలీసులు. నరసరావుపేటలో టీడీపీ నాయకుల ఆందోళన. రహదారులపై బైఠాయించిన రావిపాడు టీడీపీ నాయకులు. పోలీస్ స్టేషన్లోనే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి సౌదమ్మ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రౌతులపూడి టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఏలేశ్వరం మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెద్దబాబు, ఎర్రవరం మాజీ సర్పంచ్ బసాప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలపై నిన్న జరిగిన దాడులను నిరసిస్తూ జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఏలేశ్వరం ఎస్ఐ విద్యాసాగర్ ఎటువంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని, వాహనాల రద్దీ పెరుగుతుందని టీడీపీ శ్రేణులకు సర్ది చెప్పి నిరసన కార్యక్రమం విరమించారు. ప్రతిపక్ష పార్టీ ఇది ప్రధాన కార్యాలయంలోకి వచ్చి ఆ ఆఫీసులను బద్దలు కొట్టి, అలాగే ప్రధాన నగరాల్లో ఉన్న ఆఫీసులను బద్దలు కొట్టి రౌడీజం గూండాజీవం తెలుగుదేశం పార్టీని ఇచ్చేస్తారని చూస్తున్నారు. ఏమీ జరగదండి. అలాగే శాంతియుతంగా మేము ర్యాలీ ఏదో చేసుకుంటున్నా సరే మమ్మల్ని కూడా పోలీసు వారితో మమ్మల్ని ఇతర దగ్గర చూస్తున్నారండి. మేము అన్నింటికి కూడా జయించే ఉన్నాం. ఏ కేసులు జయించారు అన్నింటికి జై తెలుగుదేశం, జయ తెలుగుదేశం వరకు. కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం బంటుబిల్లి మండలం బొంటమిల్లిలో టీడీపీ రాష్ట్ర బంద్ పిలుపు మేరకు శాంతియుతంగా బంద్ చేస్తున్న పెడల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. శాంతియుతంగా బంద్కు పిలుపునిచ్చిన కాగిత కృష్ణప్రసాద్ని హౌస్ అరెస్ట్ చేయడం ఒక దుశ్చర్య అని, ఈ ప్రభుత్వానికి పోలీసులు కూడా కొమ్ము కాస్తున్నారని, ఒక డీజీపీ కార్యాలయం ప్రక్కన ఉన్న టీడీపీ కార్యాలయం పైన దాడి జరుగుతుండగా పట్టించుకొని పోలీసులు అని టీడీపీ కార్యకర్తలు ఎద్దవా చేస్తున్నారు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని, దానిని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం కాలరాస్తుందని టీడీపీ కార్యకర్తలు అన్నారు. ఇప్పుడు నడిచే ప్రభుత్వ అంతా రాజారెడ్డి ప్రభుత్వం అని, జగన్ రాజ్యం అని టీడీపీ నాయకులు ఎద్దవా చేశారు. త్వరలోనే ఈ ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెబుతారని పెడల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ మరియు కార్యకర్తలు అన్నారు.
చేసి మా మీద కేసులు పెట్టి చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఎన్ని దాడులు చేసినా కానీ ఎన్ని కేసులు పెట్టినా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు బెదరు. తప్పకుండా ప్రజల పక్షాన ప్రజా సమస్యలపైన నిరంతరంగా పోరాటం చేస్తా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్న కాక మొన్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పోరాటం చేస్తా ఉంది. అలాగే డ్రగ్స్ మాఫియా పెరిగిపోయింది. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని రాష్ట్రాలకు సప్లై అయ్యే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉంది. మా పట్టాభిగారు ఇవన్నిటినీ కూడా బయట పెట్టడం వల్ల ఆయన మీద ఇంటికి వెళ్లి మరి ఇంట్లో అంటే మహిళలు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మరి కారాదాలు పగలగొట్టి ఇంట్లో వస్తువులన్నింటినీ కూడా పగలగొట్టడం చాలా దారుణం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, లేదంటే కనుక ప్రజలే తగినటువంటి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి, వెంటనే ఇక్కడ మరి ఏదైతే గవర్నర్ పాలన విధించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి దాడులు నిరసనగా శాంతియుతంగా మేమందరం కూడా బంద్ పిలుపునిస్తే మేము శాంతియుతంగా వెళ్లి అన్ని షాపుల్ని మరి మాట్లాడి వాళ్ళతో క్లోజ్ చేస్తా ఉంటే ఈ రోజున ఉదయం 6 గంటలకే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి మరి వెంటనే తీసుకొచ్చి వాళ్ళ పోలీస్ జీప్లోని మళ్లీ హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మేమెప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ప్రజల పక్షాన ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోలీసులను అడ్డం పెట్టుకుని ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తా ఉండి, ఒక నీచ నికృష్టమైన పరిపాలన చేస్తా ఉండి, ఒక రాక్షస క్రీడ ఆడతా ఉండి, రాజారెడ్డి గారు రాజ్యాంగం జోగు రమేష్ గారు చెప్పారు ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, మీకోసం స్పెషల్ గా మా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం రాశాడని కరెక్ట్ గానే చెప్పాడు పాపం ఎమ్మెల్యే గారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా కడప రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి రాసి రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తానే ఉండారు, చాలా తప్పు. ఎందుకంటే మాకు నేర్పిన క్రమశిక్షణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎన్టీ రామారావు గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మాకు నేర్పిన క్రమశిక్షణ ఏంటంటే చక్కగా మాట తీరుగా మాట్లాడతాం, పద్ధతిగా మాట్లాడతాం, సబ్జెక్టు వారీగా మాట్లాడతాం, ఒక ఒక పాలసీ ప్రకారం మాట్లాడతాం నేర్పాడే గాని ఇట్లా దాడులు చేయటం లేదంటే కక్ష సాధింపు చేయటం పోలీసులను ఏం చేస్తారు పాపం. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుంది. ఎందుకంటే అట్లా అయిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ పరిస్థితి కావాలని కోరి తెచ్చుకుని ఎంప్లాయీస్ పరిస్థితి అట్లా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఆర్డర్ పాస్ చేసేస్తున్నారు, డీజీపీ కార్యాలయమే ఆర్డర్స్ పాస్ చేస్తుంది. డీజీపీ కార్యాలయం ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఎవరిని ఎందులో వేసేయమన్నా ఎవరిని ఎక్కడికి చట్టాలు అనేది ఉంది, హైకోర్టులుండే సుప్రీంకోర్టులుండే న్యాయ వ్యవస్థ ఇన్ని వందల సంవత్సరాల రాజ్యాంగం 1947 ఆగస్టు 15 మన స్వాతంత్రం వచ్చిన కానించి భారత రాజ్యాంగంలో ఎటువంటి ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు హైకోర్టులో చివాట్లు పెట్టించుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో మరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఒక రాష్ట్రానికి దేవాలయం లాంటిది, అలాంటి దేవాలయాల మీద మరి దాదాపు 150 మంది 200 మరి అల్లరి మొక్కలు వైసీపీ అల్లరి మొక్కలు వెళ్లి మరి దారుణంగా వెళ్లి. కృష్ణా జిల్లా నందిగామ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా నందిగామ నియోజకవర్గంలో భారీ పోలీస్ బంద్ ఏర్పాటు చేశారు. నందిగామ నియోజకవర్గ కేంద్రమైన నందిగామలో నందిగామ డీఎస్పీ జి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీఐ కనకారావు పర్యవేక్షణలో నందిగామ ఎస్ఐ తాతాచారి రామకృష్ణ ఇతర సిబ్బందితో కలిసి పట్టణంలోని పాత బస్టాండ్, నూతన బస్టాండ్, లక్ష్మి ప్రసన్న థియేటర్, రైతుపేటలోని దేశం పార్టీ కార్యాలయం వద్ద గాంధీ సెంటర్లో పహరా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి నందిగామ సీఐ కనకారావు స్వయంగా తన వాహనంలో పట్టణమంతా తిరుగుతూ ఎలాంటి అలజడులు జరగకుండా ప్రతిష్టమైన చర్యలు తీసుకుంటూ సిబ్బందికి సూచనలు అందజేస్తున్నారు. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ వారిని అక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసు
కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయమంగళ వెంకటరమణ ఆదేశాల మేరకు కైకలూరు మండల పార్టీ అధ్యక్షులు పెనుమర్చ త్రినాథరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు మంగళగిరిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతలు చేసిన దాడిని ఖండిస్తూ నిర్వహిస్తున్న బంద్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని బలవంతంగా నాయకులను కార్యకర్తలను పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీస్ స్టేషన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేసిన కమ్మలి విఠలరావు, మాజీ శాసనమండలి సభ్యులు పెనుమర్చ త్రినాథరాజు, మండల పార్టీ అధ్యక్షులు పోలవరపు లక్ష్మీరాణి, ఏలూరు పార్లమెంట్ కార్యనిర్వహణ కార్యదర్శి పోల రామచంద్రరావు, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పి రాధాకృష్ణ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తెంటు వెంకటరమణ, మండల మహిళా అధ్యక్షురాలు గంగుళ్ళ శ్రీదేవి, మండల తెలుగు యువత అధ్యక్షులు ఆసాని ఖాన్, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు ఆగొల్ల బలస్వామి, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు వాసిపల్లి సతీష్, కన్నా కైకలూరు పట్టణాధ్యక్షులు ఎండి జాని తదితరులు పాల్గొన్నారు. ఖండించాలి తెలుగుదేశం పార్టీపై జరుగుతున్న దాడులను, ఖండించాలి తెలుగుదేశం పార్టీపై జరుగుతున్న దాడులను, ఖండించాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులను, ఖండించాలి తెలుగుదేశం పార్టీపై జరుగుతున్న దాడులను, ఖండించాలి తెలుగుదేశం పార్టీపై జరుగుతున్న దాడులను.
మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపైన దాడిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్రం మొత్తం బంద్ చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా చింతూరు మండలం మోదుగడం గ్రామంలో ఈ రోజు ఉదయం నుండి తెలుగుదేశం వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మోదుగడం ఎంపీడీసీ వేగి నాగేశ్వరరావు గ్రామంలోని దుకాణాలన్నీ బంద్ చేయించి రహదారిపై నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాసి రమణ, దరబాబు, బాబురావు, ఒల్లయ్య మరియు కార్యకర్తలు భీమరాజు, మురళి, చిన్న, సిపిఎం నాయకులు దేవుడు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపొడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ చింతలపొడి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొండ్రదేవ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న బంద్లో భాగంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ గూండాలు రాష్ట్ర కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి ఇంటిపై దాడులకు తెగబడి విధ్వంసం సృష్టించారని, దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుడిపూడి వీరబాబు, గుత్తా వెంకటేశ్వరరావు, అంకమరావు బోడా భూషణం, అనీష్ కుమార్, తాటి మణిద్ర తదితరులు పాల్గొన్నారు. దాడి చేసినటువంటి వైసీపీ గోండాల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. మాకు తెలుగుదేశం పార్టీకి కేంద్ర కార్యాలయం ఒక దేవాలయం, ఎన్టీ రామారావు గారు మాకు దేవుడు, అటువంటి పార్టీలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. అటువంటి కార్యాలయం మీద వైసీపీ గోండాలు మరి విచ్చలవిడిగా దాన్ని మరి ధ్వంసం చేసి అక్కడ ఉండే మా కార్యకర్తల్ని ముగ్గురిని తలల పదలు కొట్టడం జరిగింది. ఏ రాష్ట్రంలో లేదు ఇటువంటి అరాచకం. ఏ ఆంధ్రప్రదేశ్ అంటే గతంలో అభివృద్ధిలో ముందుండేది, అక్షర క్రమంలో ఏ రకంగా ముందుందో అభివృద్ధిలో కూడా ముందుండేది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆంధ్రప్రదేశ్ అంటే రౌడీజం, ఆంధ్రప్రదేశ్ అంటే అత్యాచారాలు, ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి. ఈ రకంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలి, లేదంటే మరి రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, గవర్నర్ గారు కలగజేసుకుని వెంటనే ఈయన బర్తరఫ్ చేసి మళ్ళీ రాష్ట్రంలో శాంతి నెలకొల్పి మళ్ళీ ఎన్నికలు పెట్టాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు డిమాండ్, మా డిమాండ్ ఒకటే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే దాడులు చేసి మమ్మల్ని దారుణంగా కొట్టారో వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి. జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలి. పట్టాభి గారు ఇంటిని ధ్వంసం చేశారు, వారు నష్టపరిహారం ఇవ్వాలి. వారి భార్య పిల్లలకి మరి భయభ్రాంతులకు గురి చేశారు, మహిళలు కూడా చూడకుండా వారికి క్షమాపణ చెప్పి వారికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం గతంలో ఎలా ఉందో అలాగే నిర్మించి చేయవలసిందిగా కోరుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఆయన ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రకారం తూతా చెప్పకుండా మేము పాటించి తెలుగుదేశం పార్టీకి విన్నట్టు ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నిరంకుశ పాలన ఆపకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు. మండల టీడీపీ
పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన ఆపకపోతే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు పేర్కొన్నారు. కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై మరియు పార్టీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం ప్రధాన రహదారిపై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గరిమల్ల చలపతి, మాజీ ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు, చెన్ను శ్రీనివాస్ యాదవ్, పుల్లారావు, పంతం ప్రసాద్, తాతిన రాధాకృష్ణ, శ్రీనివాసరావు, పల్లి శ్రీను, నత్తా నాగేంద్ర, ఎలికే నాగేశ్వరరావు, మాడా సుబ్బారావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేగడి ఆమదాలవలస మండలం పుర్లి పంచాయతీలో జాతీయ ఉపాధి హామీ పథకం 2019-2020 సంవత్సరం పనులలో సోషల్ ఆడిటింగ్ గత 3 రోజులుగా వేతనదారులతో ఎన్ఆర్జీఎస్ గ్రామ పంచాయతీలో పనులను పరిశీలించి ఈ రోజు పంచాయతీ పరిధిలో గ్రామంలో రామాలయం వద్ద బహిరంగ సమావేశం వేయగా డీఆర్పీ వై బాబ్జీ, సచివాలయం అడ్మిన్ గౌరమ్మ, ఎన్ఆర్జీఎస్ మండల ఏపీఓ శంకర్రావు, పంచాయతీ సెక్రటరీ రాజగోపాల్, పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి వై రామినాయుడు, టిఎస్ సత్యనారాయణ, సచివాలయ ఇంజనీర్ జ్యోతి ప్రసాద్ మరియు వార్డ్ మెంబర్లు వాడారాము వేతనదారులు హాజరయ్యారు. ఇలాగే మన మనందరూ ఆలోచిస్తున్నాం, అవిదే కూర్చొని ఇక్కడ మనకి ఆ పనులు మాకు తీర్మానం చేసుకోవాలి. ఏవే కాలం ఉన్నాయి, చర్యలు ఉన్నాయా, ఏ పనులు ఉన్నాయి అన్నది. మనకి కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి మామిడి తోటలు, చీమడి తోటలు, కొబ్బరి తోటలు, మామిడి తోటలు మనకి రింగ్ ఫెన్స్ అన్ని, ఎందుకంటే చెట్టు చుట్టూ కూడా మనకి వచ్చిన వరద నీరు
సామాజిక తనిఖీ వారేమో మనకి ఒక 3 రోజుల పాటు గ్రామంలో ఉండి మన గ్రామంలో ఉన్నటువంటి उपाधि पनले सीसी ड्रेन अलागे मन पंचायती बिल्डिंग सचिवालय बिल्डिंग स्कूल कांपौंड वाल्स स्कूल रिपेरिंग अंगनवाडी बिल्डिंग इवन తర్వాత ఎస్డబ్ల్యూపిసి సెడ్ ఇవన్నీ కూడాను మన వాళ్ళు వెరిఫై చేశారు ఈ 3 రోజుల నుండి కూడాను అందులో మన కాడ ఏమైనా లోపాలు ఉంటే వాటిని మనకి చూపించేటువంటి రెండోది మనకి ఉపాధి హామీ మీద ఒక అవగాహన కార్యక్రమం రావాలి అవగాహన రావాలి అవగాహన రావాలి అంటే మీరందరూ తాలు రెండోది ఎవరికైనా ఈ ఉపాధి హామీ పని మీద మనకి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు రావాలి ఒకటి మనకి आर तेजे ईद रूपये व्याधी गुणपा पद रूपये मंच नील की ईद रूपये तरवा बन दी टेन चिल्लें अलसिपोनसिक अलसिपोटे रेडवे అక్కడ ఎవరకైనా దెబ్బలు తగిలితే హాస్పిటలైజేషన్ కి అయితే మీకు ఏం ఖర్చు కూడా మన గవర్నమెంట్ చూసుకుంటుంది మొదట్లో చెప్పా కదా కనుక ఇన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా మనలో ఒకే భావము నా పేరు రాసుకుని నా కూల వస్తుంది అనేటువంటి భావం మనలో ఉంది దయచేసి ఆ పదవి తీసివేసి అందరము కష్టపడి పని చేసుకొని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామాల్లో చెత్తను తొలగించడానికి హైడ్రా క్లినిక్ కార్టులను పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు క్యాంప్ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గానికి 14 వాహనాలు వచ్చాయని మిగిలిన గ్రామాలకు కూడా త్వరలో వాహనాలు వచ్చే ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. ఆరోగ్యవంతంగా ఆహ్లాదకరంగా పరిసరాలను తీర్చిదిద్దుకోవాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా వంటి వ్యాధులు రాకుండా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యు కొత్తపల్లి పెటాపురం గొల్లప్రోలు మండల జెడ్పీటీసీలు గుబ్బల తులసీరాం బుర్రా అనిబాబు ఉలవకాయల లోవరాజు పిఠాపురం ఎంపీపీ కన్నా బొత్తుల కామేశ్వరరావు మూడు మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం ప్రజల కోసం ఆలోచించి వారికి కావాల్సిన పథకాలన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చ చొక్కా తొడుక్కున్న నాయకులు ఈ రోజున ఎల్లో మీడియా విసంకక్కుతా ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రజలకు చేసే కార్యక్రమాలు వారి కంటికి కనపడవు. ఎక్కడా కూడా ఎంత చూసినా ఏ రకంగా ఈ తెలుగుదేశం పార్టీకి నిరంతరం ఒక ప్రక్రియ అబద్ధాన్ని కూడా నిజం చేసే విధంగా మాట్లాడి ఈ రోజున ప్రజల దగ్గర విషం కక్కుతా ఉన్నాయి. ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారు చేసే పనులు ఎక్కడా కూడా వారికి కనపడవు. మంచి ఎక్కడా కనపడదు. ఎంత చేపు వారి యొక్క ఆలోచన విధానాలు గత 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా అదంపాతాలానికి దొక్కిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క అండకోది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల ప్రజలకి వారికి కావలసిన సకల సౌకర్యాలు చేస్తా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతా ఉన్నారు. ప్రజల్లో నిరంతరం ఈ రోజున ప్రజలందరూ కూడా దేవుడి వలే చూస్తా ఉంటే అది ఎక్కడా కూడా వారికి కళ్ళుమంట. ఆ కళ్ళు మంటను చల్లార్చుకునే దిశగా ఈ రోజున కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజున చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఈ రోజున ఇంత మంచి కార్యక్రమంలో మా వైఎస్ఆర్ నాయకులందరూ పాల్గొని ఈ రోజున ఇంత ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాల్లో మనం ఉంటే వారు విసంగక్కుతూ వేరే కార్యక్రమాల ధర్నాలు
నిరసనలు తీసే కార్యక్రమానికి ఈ రోజున శ్రీకారం చుట్టా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాను.